అయితే రాస్కో 10 మూరల మల్లెపూలు కేజీ స్వీట్ అర డజన్ అగర్బత్తిలు రాస్కో ఇంకా లీటర్ గేద పాలు లీటర్ గేద పాలు అంటే మీరు ఇస్తారా మీరు ఇస్తారా ఓయే సరే సరే గాని వాటితో పాటు అరటిపళ్ళు కొబ్బరికాయ పసుపు కొంకం అన్ని తీసుకురా ఎందుకండి మిషన్కి పూజ చేయాలి కదే నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి ఏవేనుంటే నేను సక్సెస్ అయ్యేకాది మీరు ఎవర్ రండి మీరు ఎవర్ రండి అసలు ఏం కావాలి నీ మొగుడు పెద్ద సైంటిస్ట్ ఏమండి ఏంటి నేను నీళ్లు పోసుకున్నానని ప్రపంచానికి తెలియాలి అయితే ఎలారా హా ఇదేంటో తెలుసా మైకు ఇందులో గట్టిగా చెప్పు ప్రపంచానికి తెలుస్తుంది ఏమే టీ తీసుకురా అబ్బా వదిన చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న మై వైఫై హస్బెండ్ హాబీ వదినా ఏంటి ఇదా హా నాకు ఏమన్నా అంతకు మించి మరి ఇదేంది అంతకు మించనేదల్లా ఉంది ఆ నాన్న చెప్పినా అన్న ఏంటి పిలిచావ్ ఇయల పెళ్లి మరి అమ్మాయిని పిలిపించి ఇంకా ఏం చేస్తావే అమ్మాయి అందమైన కుందనాల కొమ్మరా మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా ఎల్లి పంది పాలు తీసుకురావే రండి మరి రండి మరి అరే సరే నా లవర్ ఎక్కడ వస్తుందన్న చూపే బంగారం వాకింగ్ స్టైల్ అట్టా ఉంది పుష్పాల అల్లు వర్జిన్ లెక్క ఉందన్నా చూస్తుందా చూస్తుందన్నా అవుతుందా జడ్జిల్ని ఆవుపైన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా ఒకసారి చూసి వస్తా అట్లా కాదు పుష్ప అంటే అట్టా బోల్రా తగ్గేదేలే అలా వద్దులే నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారు లేదు రో పాలు ట్రై చేద్దాం వెళ్ళు అజేంద్ర అట్టా ఉంది నాకేం తెలుసు అన్న ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా ఆపండి కోమాల నుంచి బయటికి వచ్చారు కోమాల నుంచి బయటికి లేచింది ఆయన నా పేరు పుష్ప మేడం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా అది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ అడుగుతావా ఫ్లవరా డాడీ నీకు ఒక మ్యాటర్ చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నావా లేదు నిన్నెవడో ప్రేమిస్తున్నా అని భయం వేసింది నాకు వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు కోటీశ్వరులు సరే ఇంతకు నా పనుడా అరే పనుడా బాబు గారు ఎక్కడికి వెళ్ళావరా వంచి అబ్బాయిని మంది తీసుకురా నేను మందు దమ్మని చెప్పలేదు కదరా మీ కూతురు దమ్మన్నది నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి జరగదు ఎందుకు నాన్న నాకు ఇద్దరు కవల పిల్లలు నేను చేసుకోబోయే కోడలు కూడా కవల పిల్లలు కావాలని చచ్చేటప్పుడు మా భార్య మాట ఇచ్చిందిరా అమ్మో ఇప్పుడు గనుక నేను కవల పిల్ల కాదని తెలిస్తే నా రాము నాకు దూరం అవుతాడు నేను ఇప్పుడు అర్జెంట్ గా కవర్ చేయాలి అంకుల్ గారు మేము కూడా కవల పిల్లలమే అండి ఉసే నేను నిన్ను కంటారికి నానా కష్టాలు పడ్డా మళ్ళీ నువ్వు కవల పిల్ల అంటే నేను ఆడదేవాలి ఇప్పుడు అంటే ఇష్టం బట్ దూరం కూడా నాకు ఇష్టం లేదు ఒక ఐడియా చెప్ తాగండి ఈ స్పెట్స్ ఇవ్వండి ఎవరమ్మా నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తా నా జిమ్మిడి కోసం వాళ్ళ చెల్లెని మోసం చేస్తున్నా క్షమించు జిమ్మిడి నా రాము కోసం వాళ్ళ అన్నను మోసం చేస్తున్నా క్షమించు రాము క్షమించండి అమ్మా క్షమించండి అమ్మా ఎందుకైనా మంచిది వాళ్ళ చెల్లెకి నిజం చెప్పేస్తా ఎందుకన్నా మంచిది వాళ్ళ తమ్మునికి నిజం చెప్పేస్తా ఒకసారి మీ అక్కని పిలుస్తారండి ఒకసారి మీ అన్నని పిలుస్తారండి ఫస్ట్ మీ అక్కని పిలవండి సరే జిమ్మిడి నువ్వు వచ్చావంటే ఒకసారి మీ చెల్లెని పిలువు మీ తమ్ముని పిలువురా మరి అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నావా మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్తాడని ఇద్దరు డబుల్ యాక్షన్ చేశాను నువ్వెక్కడ దూరం అవుతావని నేను డబుల్ యాక్షన్ చేశాను తెలుసా అంటే నువ్వు వచ్చావు నా అలాగే చేసావు అన్నమాట నీలాగా అని చెప్పకు నాకున్న ఇమేజ్ పోద్ది సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలో తెచ్చి
పండగ పూట మీకోసం 10 రూపాయల మల్లెపూలు తీసుకొచ్చాను, అసలు వేస్ట్ చేయొద్దమ్మా. త్వరగా ఇచ్చేయ్. ఎందుకండి? పక్క వీధికి వెళ్ళి 5 రూపాయలకి అమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయల లాభం మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. చిచి పండగ రోజు అంటే పాచిమోహాలు. మో పండగ రోజు పక్కనే ఉంది పాచిమోహం, మమ్మల్ని అంటావేంటి? రేయ్ నా పిల్లని అంటావేంట్రా? ఆడవాళ్ళల్లో కొట్టుకుంటే మగవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుకే పందెం పెట్టాం, చూడు అట్ట కొట్టుకుంటున్నాయో. మారుతి గారు వచ్చి ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే శ్రీవల్లి, మాటే మాణిక్య మాయనే. నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే. ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా. ₹5,000 పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. అవును నేను పులిపెక్కి పోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కి పోతున్నావు. నలుపెక్కి పోతున్నావు నువ్వు. అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి నువ్వు, అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావయ్యో జిమ్డి. ఒకసారి జిమ్డి అన్నావు అంటే ఆ జిమ్మీని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తాను. అర్థంలో ఏం చూస్తున్నావే? దేవుడు చేసిన అద్భుతానండి. ఏమండి మీకు ఒక విషయం చెప్పన్నా? ఏంటది? ఇది మ్యూజియం లో స్కెల్టన్ ని చూసి ఒక అతను పడిపోయాడంట. అవునా? మూర్చొచ్చా? మరి నువ్వు ఎన్నిసార్లు పడాలి రోజుకి? కలవడం 2 ఇయర్స్ నుంచి స్కెల్టన్ తోనే కాపురం చేస్తున్నా. కొడలు చూసావు ఎంత అందంగా ఉందో. అయ్యో ఐ కాంట్ బిలీవ్. అమ్మా అయ్యా గారు. అయ్యా కాదమ్మా, మావయ్య. మావయ్య మావయ్య అప్పుడు, ఇప్పుడు నేను అలా అంటలేను. నువ్వు నా కోడలే అమ్మా. ఏంట్రా బాబు? ఎంత కాలమైన బాబు నిన్ను చూసి. కోడలు ఎంత అందంగా ఉందిరా. ఇది కోడలు కాదు నాన్న. ఆ మాట అనొద్దా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోడలే బాబు. ఏమైందండి? జీతం ఎందుకు? ఇంత పెద్ద ఇల్లే మనది, ఇప్పుడు మన ఇద్దరం. ఇద్దరమే కామెడీ అంటే కష్టం మరి.